తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనే కథ, మాటలు రాసుకుని హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా సీన్లను క్రియేట్ చేస్తూ ఉంటారు. హీరోల యొక్క స్టార్డమ్ తగ్గకుండా మాస్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సక్సెస్లు కొట్టడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. తన కెరియర్ లో ఒకటి రెండు ఫ్లాప్లు మినహాయిస్తే ఇప్పటి వరకు ఆయనకు పెద్దగా ఫ్లాప్లు అయితే రాలేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా మినిమం గ్యారంటీగా సినిమాలు అవడంతో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చేయాలంటే త్రివిక్రమ్ ముందు ఆ కథ విని ఓకే చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక ఇలాంటి క్రమంలో బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంచి ఆప్తుడనే చెప్పొచ్చు. అంటే బండ్ల గణేష్ ని ప్రొడ్యూసర్ గా చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి వీళ్ళ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తోనే ట్రావెల్ అవుతూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ వల్ల బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చారు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏదైనా సినిమా ఈవెంట్ జరిగితే అందులో బండ్ల గణేష్ తన స్పీచ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే గత కొన్ని రోజులుగా పవన్ ఈవెంట్స్ కు బండ్ల గణేష్ హాజరవడం లేదు. దానికి కారణం ఏంటనేది ఎవరికి తెలియనప్పటికీ మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కథనాల ప్రకారం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ ని కొంచెం దూరం పెట్టమని చెప్పాడని, అందువల్లే ఆయన బండ్ల గణేష్ ను దూరం పెడుతూ వస్తున్నాడనే టాక్ అయితే వచ్చిందట. ఇక ఈ మ్యాటర్ ని మనసులో పెట్టుకుని బండ్ల గణేష్ అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ పైన ఇండైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ వస్తున్నాడంట. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. ఈ రోజుల్లో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి అక్కడికి వెళ్ళి చూసినట్టుగా వార్తలను కల్పించడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయో పక్కన పెడితే కనుక, సో బండ్ల గణేష్ కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే కనుక ఫ్యాన్స్ ఉరుతులోకడం ఖాయం. కానీ ఏంటంటే అన్ని నిన్న ఇటీవల ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు, ప్రతి ఇంటర్వ్యూకి నన్ను పిలవరు కదా అని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇలా ఆయనపై బురద జల్లే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది.